మనం ఏడబ్ల్యూ డైనమైట్ గురించి మాట్లాడితే అబ్సల్యూట్గా ఆ బ్యాక్ స్టేజ్ గొడవ తర్వాతనైతే రెండు ఛాంపియన్షిప్స్ అయితే వెకేట్ చేయాల్సి వచ్చింది. సో టోనీ ఖాన్ ఈరోజు ఏఈడబ్ల్యూ డైనమైట్ స్టార్ట్ చేసి చెప్తాడు, ట్రయోస్ ఛాంపియన్షిప్ వెకేట్ చేసినాం అండ్ ఏఈడబ్ల్యూ వరల్డ్ ఛాంపియన్షిప్ కూడా వెకేట్ చేసినాం అనేసి. సో ఆ గొడవ బ్యాక్ స్టేజ్లో సీఎం పంక్ చేసిన కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్, యంగ్ బక్స్తోని బ్యాక్ స్టేజ్లో జరిగిన గొడవ కారణంగా యంగ్ బక్స్ని ది ఎలీట్ కెనీ ఒమేగాని అయితే సస్పెండ్ చేయడం జరిగిందంట అండ్ సీఎం పంక్ ఫ్రెండ్ ఏ స్టీల్ కూడా సస్పెండ్ అయినట్టుగా తెలుస్తుంది. బట్ వీళ్ళ మీద ఇంకొంచెం క్లారిటీ రావాలి, సీఎం పంక్ని అండ్ ఏ స్టీల్ని ఫైర్ చేస్తారు అన్న రూమర్స్ కూడా వచ్చినాయి. బట్ ఫైరింగ్ అయితే ఇంకా ఏం జరగలేదు. సో కరెంట్లీ ది ఎలీట్ కెనీ ఒమేగా, యంగ్ బక్స్ వాళ్ళతో పాటు బ్యాక్ స్టేజ్లో ఇన్వాల్వ్ అయిన క్రిస్టఫర్ డానియల్స్, మైకల్ నకజోవా, బ్రాండన్ కట్లర్, క్రిస్ పార్క్, ఏ స్టీల్, సీఎం పంక్, సో వీళ్ళైతే సస్పెన్షన్ లిస్ట్లో ఉన్నారు. సో అందువల్ల ఆ ట్రయోస్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్స్ అయితే వెకేట్ చేయాల్సి వచ్చింది. అండ్ సీఎం పంక్ ఈ సస్పెన్షన్తో పాటు జాన్ మాక్స్లీతో మ్యాచ్లో ఒక డైవ్ తీసుకోగా ఇంజురీ అయితే అయినట్టుగా తెలుస్తుంది. సో ఆ ఇంజురీ కారణంగా ఏడబ్ల్యూ వరల్డ్ ఛాంపియన్షిప్ను అయితే వెకేట్ చేయడం జరిగింది. సో ఇంజురీ ఉన్నా లేకున్నా ఈ గొడవ జరిగింది కాబట్టి ఎట్లా వెకేట్ చేసే ఛాన్సెస్ అయితే ఉండేటి. సో ఆ ఇంజురీ కూడా తోడై సీఎం పంక్ ఆ ఏడబ్ల్యూ వరల్డ్ ఛాంపియన్షిప్ అయితే మళ్ళీ వెకేట్ చేసి ఏడబ్ల్యూ వరల్డ్ ఛాంపియన్షిప్కి ఒక టోర్నమెంట్ అయితే అనౌన్స్ చేసిండు టోనీ ఖాన్. సో ఈ టోర్నమెంట్ ఫైనల్స్ సెప్టెంబర్ 21 ఏడబ్ల్యూ గ్రాండ్ స్లామ్లో జరుగుతుంది. సో ఏడబ్ల్యూ గ్రాండ్ స్లామ్ న్యూయార్క్ నుంచి ఆర్థరాసియా స్టేడియంలో ఆ ఈవెంట్ అయితే జరుగుతుంది. సో అందులో మనకి ఫైనల్స్ జరుగుతాయి, ఆ ఫైనల్స్లో ఎవరు గెలిస్తే వాళ్ళు న్యూ ఏడబ్ల్యూ వరల్డ్ ఛాంపియన్ అవుతారు. సో ఈ ఇష్యూలో మనకి ఫస్ట్ గొడవ ఎవరు స్టార్ట్ చేసిల్లు అనే దానికైతే రెండు వర్షన్స్ అయితే వినిపిస్తున్నాయి. ఫస్ట్ కెనీ ఒమేగా యంగ్ బక్స్ సీఎం పంక్తో గొడవకు దిగిళ్ళు, సీఎం పంక్ చేసిన కామెంట్స్ మీద అని అయితే కొందరు చెప్తారు అండ్ ఇంకొందరేమో లేదు, సీఎం పంకే యంగ్ బక్స్ అండ్ కెనీ ఒమేగాతో గొడవకు దిగిండు బ్యాక్ స్టేజ్కి వెళ్ళిపోయి, సో అందువల్లనే ఈ గొడవ అనేది స్టార్ట్ అయిందని అయితే ఇంకొందరు అంటారు. సో మరి సీఎం పంక్ స్టార్ట్ చేసిండ, సీఎం పంక్ డెఫినెట్గా ప్రెస్ కాన్ఫరెన్స్లో వాళ్ళని తిట్టిండు, అదైతే కరెక్ట్ కాదు. అండ్ బ్యాక్ స్టేజ్లోకి పోయి కూడా సీఎం పంకే వాళ్ళని కొట్టిండా లేకపోతే యంగ్ బక్స్ కెనీ ఒమేగానే సీఎం పంక్ మీద విరుచుకుపడ్డారు అనేది అయితే మనకి తెలియదు, అది వాళ్ళకే తెలిసి ఉంటుంది. సో అది అయితే ఎందుకు అందరినీ సస్పెండ్ చేయడం జరిగిందంటే, అంతేకాదు ఇప్పుడు ఒక ఆఫీస్లో మనం వర్క్ చేస్తున్నాం అనుకో, సో ఆఫీస్లో ఏదైనా గొడవ జరిగితే ఫస్ట్ ఎవరిది తప్పు ఎవరిది రాంగ్ అనే కంటే గొడవ జరగదు యాక్చువల్గా. సో ఆ ప్లేస్లో గొడవ జరిగింది కాబట్టి ఆ గొడవ చేసిన అందరినీ సస్పెండ్ చేస్తారు. సో సస్పెండ్ చేసిన తర్వాత ఎవరిది తప్పు ఎవరిది రాంగ్ అనేది అయితే రివీల్ అవుతుంది. బట్ ఇక్కడ ఎలీట్ అండ్ కెనీ ఒమేగాని అయితే క్లియర్గా సస్పెండ్ చేసింది అండ్ సీఎం పంక్ ఏస్ స్టీల్ తన ఫ్రెండ్ను కూడా సస్పెండ్ చేసిళ్ళు. బట్ సీఎం పంక్ అండ్ ఏస్ స్టీల్ వాళ్ళే కొంచెం ప్రేరేపించి వాళ్ళ వైపే తప్పు ఉంది అని తేలితే మాత్రం వాళ్ళని ఫైర్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నట్టుగానైతే రూమర్స్ వస్తున్నాయి. సో మరి ఏం చదువుతానని మనకి నెక్స్ట్ కమ్యూనిస్ట్లో తెలుస్తుంది. బట్ ఇదైతే టోనీ ఖాన్కి ఒక టఫ్ డెసిజన్. సీఎం పంక్కి చాలా మనీ ఇచ్చి అయితే రెజ్లింగ్కి రిటర్న్ చేయించిండు టోనీ ఖాన్. సో టోనీ ఖాన్ హయ్యెస్ట్ పెయిడ్ ఏడబ్ల్యూలో నాకు తెలిసి సీఎం పంకే ఉంటాడు. సో సీఎం పంక్కి అంత పైసలు ఇచ్చి ఏడబ్ల్యూకి లాస్ట్ వీక్ టోనీ ఖాన్ తెచ్చిండు. సో మరి సీఎం పంక్ని ఫైర్ చేస్తారా రిలీజ్ చేస్తారా అనేది కూడా ఒక చిన్న డౌటే. సో మరి ఏం జరగబోతుంది అనేది మనకి నెక్స్ట్ కమింగ్ వీక్స్లో క్లియర్గా క్లారిటీ అయితే వస్తుంది. సో ఈ టోర్నమెంట్లో మ్యాచెస్ వచ్చేసి బ్రయన్ డానియల్సన్ వర్సెస్ హ్యాంగ్ మ్యాన్ అడమ్ పేజ్ ఈరోజు డైనమైట్లో జరిగింది. సో ఇందులో మనకి బ్రయన్ డానియల్సన్ హ్యాంగ్ మ్యాన్ అడమ్ పేజ్ని రోల్ ఓవర్ చేసి అయితే గెలుస్తాడు. సో నెక్స్ట్ వీక్ బ్రయన్ డానియల్సన్ వర్సెస్ క్రిస్ జెరికో మ్యాచ్ ఉంటుంది. సో అందులో ఎవరు గెలిస్తే వాళ్ళు ఫైనల్కి అయితే వెళ్తారు. అండ్ ఇంకొక మ్యాచ్ ఈ వీక్ ఏడబ్ల్యూ ర్యాంపేజ్లో ఉంటుంది, డర్బీ అలెన్ వర్సెస్ శామీ గువారా. సో డర్బీ అలెన్ శామీ గువారాలో ఎవరు గెలిస్తే వాళ్ళు నెక్స్ట్ వీక్ డైనమైట్లో జాన్ మాక్స్లీని ఫేస్ చేస్తారు. సో అందులో ఎవరు గెలుస్తారో వాళ్ళు ఫైనల్స్కి వెళ్తారు. సో మరి ఫైనల్స్కి వెళ్ళేది ఎవరు, మళ్ళీ జాన్ మాక్స్లీ ఇంకొకసారి ఏఈడబ్ల్యూ వరల్డ్ ఛాంపియన్ అవుతాడా లేకపోతే బ్రయన్ డానియల్సన్ గెలుస్తాడా క్రిస్ జెరికో గెలుస్తాడా అని తెలుసుకోవాలంటే మనం నెక్స్ట్ కమింగ్ వీక్స్ దాకనైతే వెయిట్ చేయాల్సి ఉంటుంది. అయితే యాక్చువల్గా మనకి జాన్ మాక్స్లీ ఏఈడబ్ల్యూ ఆల్అౌట్ అయిపోయిన తర్వాత ఏఈడబ్ల్యూ నుంచి కొంచెం బ్రేక్ తీసుకునేటాడు అంట, ఫ్యామిలీ టైం కోసం కొన్ని మంత్స్ అయితే ఒక 1 మంత్ ఆర్ 2 మంత్స్ అట్లా జాన్ మాక్స్లీ ఏఈడబ్ల్యూ నుంచి బ్రేక్ తీసుకోవాల్సిందంట. బట్ బ్యాక్ స్టేజ్లో జరిగిన గొడవ, సీఎం పంక్ ఇంజురీ, మళ్ళీ టైటిల్ని వెకేట్ చేయడం ద్వారా జాన్ మాక్స్లీ బ్రేక్ తీసుకోకుండా మళ్ళీ ఏఈడబ్ల్యూలో అయితే కంపీట్ చేస్తాడు. సో బట్ నాకెందుకో బ్రయన్ డానియల్సన్ గెలవాలనిపిస్తుంది. సో బ్రయన్ డానియల్సన్ ఏఈడబ్ల్యూ ఛాంపియన్ అయితే చూడాలని నా కోరిక. సో బ్రయన్ డానియల్సన్ ఆ నడుముకి ఆ ఏఈడబ్ల్యూ ఛాంపియన్షిప్ బెల్ట్ లేకపోతే ఇట్లా ఏఈడబ్ల్యూ ఛాంపియన్షిప్ బెల్ట్ వేసుకొని బ్రయన్ డానియల్సన్ వస్తా అంటే
బాగుంటుంది. సో మరి అది జరుగుతుందా, నేను అనుకున్నట్టు బ్రయన్ డానియల్సన్ ఛాంపియన్ అవుతాడా, లేకపోతే స్టోరీ లైన్ వైజ్ చూసుకుంటే నాకు ఎందుకో జాన్ మాక్స్లీకే మళ్ళీ టైటిల్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయని అనిపిస్తుంది. సో మరి ఎవరు గెలుస్తానేది మనకి సెప్టెంబర్ 21 తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి AEW ట్రయోస్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ మ్యాచ్ జరిగింది. డెడ్ ట్రయాంగిల్ ప్యాక్ పెంటా ఫీనిక్స్ వర్సెస్ బెస్ట్ ఫ్రెండ్స్ చెక్ టైలర్ ట్రెంటా ఆరెంజ్ క్యాసిడీ. సో ఈ మ్యాచ్లో బెస్ట్ ఫ్రెండ్స్ని ఓడించి ప్యాక్ పెంటా అండ్ ఫీనిక్స్ న్యూ AEW ట్రయోస్ ఛాంపియన్స్ అయితే అవుతారు. సో నేను నాకు అనిపించింది బెస్ట్ ఫ్రెండ్స్ ఆరెంజ్ క్యాసిడీ చెక్ టైలర్ ట్రెంట్ గెలిస్తే బాగుండు అని, ఎందుకంటే వాళ్ళు AEWలో ఇప్పటిదాకానైతే ఒక టైటిల్స్ కూడా గెలవలేదు. అదే పెంటా అండ్ ఫీనిక్స్ అయితే ఫార్మర్ AEW ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ అయ్యారు అండ్ ప్యాక్ ఆల్ అట్లాంటిక్ ఛాంపియన్గా ఉన్నాడు. బట్ సో అది స్టోరీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి టోనీ స్టార్మ్ AEW న్యూ ఉమెన్స్ ఛాంపియన్, ఇంట్రీమ్ ఉమెన్స్ ఛాంపియన్. ఆల్అవుట్లో మనకి జేమీ హేటర్ బ్రిట్ బేకర్ షిడాని ఓడించి టోనీ స్టార్మ్ న్యూ AEW ఇంట్రీమ్ ఉమెన్స్ ఛాంపియన్ అవుతుంది. సో టోనీ స్టార్మ్ వర్సెస్ ఫినోలోపీ ఫోర్డ్ మ్యాచ్. ఇందులో టోనీ స్టార్మ్ ఫినోలోపీ ఫోర్డ్ని స్టార్మ్ జీరో ఫినిషర్తోనే గెలుస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి MJF. సో MJF వచ్చి ఒక ఫెంటాస్టిక్ ప్రోమోని అయితే కట్ చేస్తాడు, చాలా రిఫ్రెషింగ్ అనిపించింది. సో MJF వస్తే ఎందుకు అంత ఎక్సైట్మెంట్ వస్తుంది అంటే, ఇందుకే ఈరోజు MJF ఇచ్చిన ప్రోమో ఒక మంచిగా ఒక రీఫ్రెష్ అయిన ఫీలింగ్ అయితే వచ్చింది MJF ప్రోమో కట్ చేసిన తర్వాత. అండ్ క్రౌడ్లో కూడా చాలామంది మమ్మల్ని కాపాడు MJF అని అయితే అట్లా బ్యానర్స్ పెట్టడం అయితే జరిగింది. సో MJF చెప్తాడు WWE గురించి. సో ఫస్ట్ AEW నాకు ఇష్టం, నేను ఆ రోజు పైప్ బాంబ్ ప్రోమోలో చెప్పిందంతా తప్పు అన్నట్టుగా ఫస్ట్ ఫ్యాన్స్తో అట్లా AEW అని ఛాంట్ చేపిస్తాడు. సో దాని తర్వాత వెంటనే మనకి MJF చెప్తాడు, నేను మీ గురించి ఆలోచించా, నాకు ఎలాంటి సంబంధం లేదు, నేను ఆల్అవుట్లో ఆ చిప్ గెలిచి 2024లో నా కాంట్రాక్ట్ అయిపోతుంది, నేను WWE వెళ్ళాలనుకుంటున్నా కాబట్టి AEW వరల్డ్ ఛాంపియన్ అయ్యి ఆ ఛాంపియన్తోని నేను WWE వెళ్తానని అయితే MJF చెప్పిండు. సో AEW కంటే బెటర్ రెస్లింగ్ కంపెనీ అండ్ బెటర్ ఫ్యాన్స్ దగ్గరికి నేను వెళ్తాను, నా బెస్ట్ ఫ్రెండ్ కోడీ రోడ్స్ కూడా అక్కడనే ఉన్నాడు కాబట్టి, అండ్ నా హీరో గేమ్ ట్రిపుల్ హెచ్ అని కూడా మెన్షన్ చేస్తాడు MJF. సో జాన్ మాక్స్లీ కూడా రింగ్లోకి వస్తాడు. సో జాన్ మాక్స్లీ MJFతో చెప్తాడు, నువ్వు ఇంకో మాట మాట్లాడుకుంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోకపోతే నేను నిన్ను వెళ్ళకూడదు అని జాన్ మాక్స్లీ అంటే MJF అక్కడ నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. దాని తర్వాత జాన్ మాక్స్లీ ఒక ప్యాషనెట్ ప్రోమో అయితే కట్ చేస్తాడు AEW గురించి. సో AEW ఛాంపియన్షిప్ తనకి ఎంత ఇష్టమో అంటే తనకి ఎంత కావాలని కోరుకుంటాడో, అండ్ AEW ఛాంపియన్షిప్ అంటే AEW సూపర్ స్టార్స్కి ఎంత రెస్పెక్టో ఎంత గౌరవమో దాని గురించి ఒక ఫెంటాస్టిక్ ప్రోమో అయితే జాన్ మాక్స్లీ డెలివర్ చేస్తాడు. సో మరి జాన్ మాక్స్లీ మళ్ళీ ఇంకొకసారి AEW వరల్డ్ ఛాంపియన్ అవుతారా లేదా అన్నది అయితే మనం సెప్టెంబర్ 21 తెలుసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ TNT ఛాంపియన్ వార్డ్లో వర్సెస్ టోనీ నీస్ మ్యాచ్ అవుతుంది. ఇందులో వార్డ్లో టోనీ నీస్ని క్విక్గా ఆ పవర్ బాంబ్ సింఫనీ ఫినిషర్ కనెక్ట్ చేసి అయితే గెలుస్తాడు. గెలిచిన తర్వాత వార్డ్లో చెప్తాడు, చాలామంది ఇంటర్నెట్లో కమెంట్ చేస్తాడు TNT ఛాంపియన్షిప్ని సరిగ్గా ప్రజెంట్ చేస్తలేరు అనేసి, అదేం లేదు నేను TNT ఛాంపియన్, మీరు నా వార్డ్లో వార్ హౌస్లో ఉన్నారు, సో ఇప్పటి నుంచి ప్రతి సూపర్ స్టార్స్ జాగ్రత్తగా ఉండాలి అని అయితే వార్డ్లో చెప్తాడు. సో మరి వార్డ్లోకి ఒక వయబుల్ కంటెండర్ని ఇస్తారా AEW, తనకు తగ్గ పూర్ ఎవరైనా ఉన్నారా లేదా అనేది తెలుసుకోవాలంటే మనం ఇంకొన్ని వీక్స్ అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో మెయిన్ ఈవెంట్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చేసి డానియల్ గార్సియా వర్సెస్ వీలర్ యూటా ఫర్ ది ROH ప్యూర్ వరల్డ్ ఛాంపియన్షిప్ మ్యాచ్. సో డానియల్ గార్సియా అండ్ యూటా ఇద్దరు యంగ్ రెజ్లర్స్, అబ్సల్యూట్గా ఒక బ్యూటీ ఆఫ్ ఎ క్లాసిక్ రెజ్లింగ్ మ్యాచ్ అయితే పుట్అవుట్ చేస్తారు గార్సియా అండ్ యూటా. ఫైనల్లీ గార్సియా సబ్మిషన్ మెనూవర్తోని యూటా మీద గెలిచి న్యూ ప్యూర్ ఛాంపియన్ అయితే అవుతాడు. సో అలా న్యూ ప్యూర్ ఛాంపియన్ అయిపోయిన తర్వాత బ్రయన్ డానియల్సన్ వచ్చి గార్సియాని అప్రిషియేట్ చేసి ఆ ROH ఛాంపియన్షిప్ని అట్లా తన నడుముకి అయితే తొడుగుతా అంటే మనకి క్రిస్ జెరికో వచ్చి చూస్తాడు, ఇదేంది నువ్వేం చేస్తున్నావు అని, ఎందుకంటే డానియల్ గార్సియా జెరికో అప్రిషియేషన్ సొసైటీ మెంబరా. బట్ వన్స్ ఒకసారి బ్రయన్ డానియల్సన్తో ఫ్యూడ్ స్టార్ట్ చేసిన తర్వాత గార్సియా జెరికో అప్రిషియేషన్ సొసైటీలో ఉండాలా లేదా అని అయితే ఆలోచిస్తాడు, ఎందుకంటే బ్రయన్ డానియల్సన్ అంటే తనకి ఇష్టం, తను హీరో అని అయితే డానియల్ గార్సియా చెప్పిండు. సో మరి తన హీరోతోని బ్రయన్ డానియల్సన్తో ఉంటాడా డానియల్ గార్సియా, లేకపోతే క్రిస్ జెరికో అప్రిషియేషన్ సొసైటీలోకి మళ్ళీ వెళ్తాడని తెలుసుకోవాలంటే మనం నెక్స్ట్ కమింగ్ వీక్స్ దాకానైతే వెయిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ సో అది ఈ వీక్ AEW డైనమైట్ అండ్ ఇలాంటి రెస్లింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి రెస్లింగ్ పృథ్వీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.